హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇంకా బాగున్నామండి. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నిన్నైతే మా ఆయన మా పిల్లల కోసం అయితే బట్టలు అయితే తీసుకుని వచ్చారు. ఎందుకంటే మా చెల్లి ఎంగేజ్మెంట్ ఉంది, అందుకోసం అయితే మా పిల్లలకైతే బట్టలు అయితే తీసుకుని వచ్చారు. నిన్న చూపెడదాం అనుకున్నాను కానీ నైట్ అయిపోయింది, వాళ్ళకి తీయలేకపోయానండి. కానీ ఈరోజు అయితే తీస్తున్నాను. మా పిల్లల కోసం బట్టలు తీసుకుని వచ్చానన్నాను కదా, అది ఒక్కొక్కటి అయితే మీకు చూపెడతాను. ఆ పిల్లల బట్టలు అయితే ఎలా ఉన్నాయో చూసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఏమైంది, అలకేస్తున్నా? అంతా రెడీ పెట్టుకున్నాను అలుకు వేయడానికి, కానీ అమ్ములు అస్సలు ఉండలేదు. ఎందుకు ఉండలేదు? అమ్ములు సగం వేసిన అలుకు. ఏమైంది మళ్ళీ? ఏమి ఉంటలేదు, నిమిషం ఉంటుందేమో. అడ్డే అడ్డి చెప్పులు వేసుకో అమ్ములు. డాడీ చెప్పులు వేసుకో. అయిపోయింది అమ్ములు. హలో, ఎందుకు ఏడుస్తున్నావు? వంకాయలు తింటావా? తింపు, ఇక్కడ వంకాయ తింపు, కూర చేస్తా. వంకాయ కూర చేస్తావా? మొన్న అది కట్ చేసినప్పుడు వంకాయలు కొన్ని
పావు వరకు వెళ్ళినాయి మా అత్తమ్మ తెంపించింది. ఇవి ఇంకా రెండు మూడు ఉన్నాయి కదా. టెంపుల్ మరి అమ్ములు తెంపుతు అమ్ము టెంపుల్ టెంపు టెంపు మామూలు తెంపదది మరి. అయ్యో మామూలుగా బలం ఉంది అమ్మలకి బలం ఉందా లేవా? ఇక్కడ ఒక్కడ ఉంది కదా లేవన్నావు మరి. ఇంకా చూడు అక్కడ తెంపాలా పెద్దగా అవుతుందా? ఏది ఇంకా పిందెలు ఉన్నాయి పిందెల తర్వాత చిగుర్లు వస్తాయేమో ఇది. వంకాయ ఇదైతే మొత్తం బొడ బొడ అయిపోయింది. ఇది ఇక కాయ తీగ ఇది తెంపాల మరి పెద్దగా అవుతుంది. రెడ్ కలర్ దా తెంపు మరి పెద్దగా అవుతుంది కానీ ఒకటి ఏం చేస్తావు తర్వాత? కాదు ఇంకా ఉన్నాయి కదా వస్తాయి కదా తెంపాల మరి చూస్తావా? అది మరి ఉండాలి ఉంది రెడ్ కలర్ ఉన్నాయి. ముళ్ళు ఉంటాయి మరి వంకాయలకి. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి కదా. నిన్న అత్తమ్మ ఊరికి వెళ్ళింది కదా మా అత్తమ్మ వల్ల చుట్టాలు ఇచ్చి టమాటాలు ఇవి టమాటాలు ఇంకా ఇచ్చింది నాకు కొన్ని ఇచ్చింది అంటే బజార్కి వెళ్ళలేదు కదా బజార్కి వెళ్దామంటే అమలో మంచిగా లేకుండే అందుకోసం ఇక బజార్ ఈసారి చేయలేదు ఇక వీటితోటే సరిపెట్టుకోవాలి ఇక. నువ్వు తెంపినావా వంకాయలు? మళ్ళీ ఇక్కడ కూసా ఇక్కడ కూసా. ఇక మామయ్య వచ్చిండు మామయ్య మామయ్య వెళ్తావా మామయ్యతో? వంకాయలు చిక్కుడుకాయలు కలిపి చేస్తావా? కలిపి చేస్తా దిన మొత్తం కావు కదా ఈ చిక్కుడుకాయలు. మేము కూర బాగా తింటా. ఎంత తింటావు గంజు తింటావా? గంజు అంత అమ్మలు నువ్వెంత తింటావు? గంపడంత తిను. ఏంటిది ఏ తినేటివి కావు మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి మరి అవి చిక్కుడుకాయలు కదా అవి నమ్నమ్ అవి తినవరు. టమాటా ఇయ్యదా నీకు? అది టమాటా ఆడుగాయి కదా అంత.
డాడీకి. తెల్లగా ఉన్నాయి కదా చిక్కుడుకాయలు, తెల్ల చిక్కుడుకాయ తెల్ల చిక్కుడుకాయ అంటున్నా. నేను ఇలాంటివి చూడలేదు కానీ. అయ్యో అమ్మలేదు అవును చూడు అవును మార్చే ఫ్రెండ్ మామూలుగా ఫ్రెండ్ కూడా అయింది కదా. హాయ్ చెప్పండి. హాయ్ 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 సాంగ్ బాబు హాయ్ సాంగ్. ఏ అమ్మలు అక్కడే ఎక్కుతాను. అయితే మా ఆయన మా పిల్లల కోసం అయితే బట్టలు అయితే తీసుకుని వచ్చారు, ఎందుకంటే మా చెల్లి ఎంగేజ్మెంట్ ఉంది అందుకోసం అయితే మా పిల్లలకైతే బట్టలు అయితే తీసుకుని వచ్చారు. నిన్న చూపెడదాం అనుకున్నాను కానీ నైట్ అయిపోయింది వాళ్ళకి తీయలేకపోయానండి, కానీ ఈ రోజు అయితే తీస్తున్నాను. మా పిల్లల కోసం బట్టలు తీసుకుని వచ్చానన్నాను కదా, అది ఒక్కొక్కటి అయితే మీకు చూపెడతాను. ఆ పిల్లల బట్టలు అయితే ఎలా ఉన్నాయో చూసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇక అమ్ములు అమ్ములు కాను, ఇది ఫ్రాక్ అవును. డిజైన్ అయితే గ్రీన్ కలర్ లో ఉంది మొత్తం. ఫ్రాక్ అంటారా దీన్ని? ఫ్రాక్ ఏమో గౌన్. ఇది అవును. తర్వాత రెండు తీసుకొని వచ్చారు మా అమ్ములకు. ఇది ఇంకా ఫ్రాకేనా? ఇది ఇంకా అదే గా ఇది ఫ్రాక్ ఏమో. ఈ బెల్ట్ వచ్చింది, దీనిపైన ప్యాంట్ వచ్చింది. ఇవి గ్రీన్ కలర్ అండ్ ఇది ఏమంటారు కదా బ్లాక్ కలర్ కలర్ లో ఉంది హర్షకు మా ఇంట్లోను. ఇది జీన్ ప్యాంట్ ఏమో రాసి ఉంది ఇక్కడ రాసి ఉంది చదువు ఇక చదివే అంత టైం లేదు. ఇక్కడ ఇంకా డిజైన్ ఉంది రెండు ఏమంటారు కదా జేబులు ఉన్నాయి రెండు జేబులు ఉన్నాయి హర్షకు. ఇది సెట్ అవును షర్ట్ షర్ట్ షర్ట్. ఈ కలర్ ఇలా ఉంది గ్రీన్. ఇవి డిజైన్ లెక్క ఉన్నాయి పువ్వులు పువ్వులు. తర్వాత ఇది ఇంకా హర్షకే షర్ట్ హర్ష షర్ట్ ప్లేన్ ఉంది. ఇది ప్లేన్ ఉంది. రెండు రెండు తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ ఉన్నది కదా మీ చెల్లిది, ఇక తీసుకోవాలని పిల్లలకైతే. మేమైతే తీసుకోలేదు కానీ ఇక పిల్లలకైతే తీసుకున్నాము. చాలా రోజులైంది వాళ్ళకు తీసుకోక. పెట్టు మరి అమ్మలు. అన్నయ్య డ్రెస్ చూస్తున్నావా? నీ డ్రెస్ ఇక్కడ ఉన్నది చూడు. ఇగో నీ డ్రెస్ ఉన్నది కదా ఇక్కడ. అయ్యో నీ డ్రెస్ నీకు ఎలా ఉంటది చూడు అమ్ములు. వస్తుందా నీకు తీ బాగుంది మామూలుకి బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏమేమి ఉంచుతాను ఇక.